హాయ్ ఫ్రెండ్స్, నా లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, టైపింగ్ గురించి నేను ఇప్పటి వరకు కొన్ని వీడియోస్ చేశాను. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఈ వీడియోస్ లింక్స్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియోస్ అవుతాయి. రీసెంట్గా 2 వీడియోస్ చేశాను, సో మీరు ఆ వీడియోస్ని కూడా చూసిన తర్వాత ఇప్పుడు ఈ చెప్పబోయే వీడియో చూడండి. అప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఈ వీడియోలో మాత్రం ఇంగ్లీష్ స్పీడ్ పేపర్ అండ్ తెలుగు స్పీడ్ పేపర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మ్యాక్సిమం డౌట్స్ని క్లియర్ చేస్తాను. ఫస్ట్ స్పీడ్ పేపర్ని చూద్దాం. సో ఇది వచ్చేసి స్పీడ్ పేపర్. ఇక్కడ క్రెడిట్ విత్ డిగ్నిటీ అని ఉంది టైటిల్. బ్యాక్ సైడ్ ఇది ఇక్కడ క్రెడిట్ విత్ డిగ్నిటీ అనేది ఎలా కౌంట్ చేయాలి, మనకి పేపర్లో సెంటర్లో రావాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్, సో మనం స్పీడ్ అనేది A4 సైజ్ పేపర్లో టైప్ చేస్తాం. సో ఇక్కడ 0 to 80 సెంటీమీటర్స్ ఉంటుంది A4 సైజ్ పేపర్. సో ఇక్కడ క్రెడిట్ విత్ డిగ్నిటీ అని ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క లెటర్ని మీరు కౌంట్ చేయాలి విత్ స్పేస్తో పాటు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. సో ఇక్కడ 80 - 19 చేయాలి. ఎందుకు 80 తీసుకున్నాం? A4 సైజ్ పేపర్ అనేది 0 to 80 మధ్యలో ఉంటుంది కదా, కాబట్టి మనం 80 అనేది తీసుకున్నాం. ఇక్కడ 19 విత్ స్పేస్తో కౌంట్ చేస్తే 19 వచ్చింది. సో 19 లెస్ చేయాలి. ఇప్పుడు వచ్చిన 61 బై 2 చేయాలి. సపోజ్ ఇక్కడ 61 ప్లేస్లో 60 వచ్చింది అనుకోండి, 60 by 2 30. సపోజ్ ఇక్కడ 62 వస్తే 31 వస్తుంది. వస్తుంది ఇలా. సో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం 32 స్కేల్ ఉంటుంది కదా, 32 దగ్గర సెట్ చేసుకోవాలి. 32 దగ్గర నుంచి మనం క్రెడిట్ విత్ డిగ్నిటీ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. పేపర్ పెట్టేసి సో ఇక్కడ 30, 31, 32 దగ్గర నుంచి మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో మనకు వచ్చింది ఇక్కడ 31 వచ్చింది కదా, సో 31 పెట్టుకుందాం. 31 సో 31 నుంచి మనం పేపర్ సెట్ చేసుకొని టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ క్రెడిట్ విత్ డిగ్నిటీ అనేది ఆల్ క్యాపిటల్ లెటర్స్లో ఉంది. ఆల్ క్యాపిటల్స్ అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఆల్ క్యాపిటల్స్ అంటే ఏంటి అనేది. సో ఇది తెలుగు మిషన్, ఇంగ్లీష్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటుంది. ఆల్ క్యాపిటల్స్ రావాలి అంటే ఇది అని చెప్పాను కదా, మీరు ఇలా సెట్ చేసుకొని అన్ని క్యాపిటల్స్లో టైప్ చేసుకోవాలి. తర్వాత క్యాపిటల్స్ని రిమూవ్ చేసేసి మీరు ఇక్కడ నుంచి టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్పీడ్లో ఎలా అంటే ఫస్ట్ మీరు ఈ లైన్కి అండ్ సెకండ్ లైన్కి మధ్య 2 లైన్ స్పేసెస్ ఉండాలి.
మీకు ఆల్రెడీ ఎలా పెట్టాలి అనేది చెప్పాను కదా, వన్ లైన్ ఎలా పెట్టాలి, వన్ అండ్ హాఫ్ లైన్, వన్ టూ లైన్స్ అనేది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పాను కదా. ఇక్కడ ఉంది, స్టార్టింగ్ వన్లో ఉంటుంది, వన్ అండ్ హాఫ్ టూ ఇలా సెట్ చేసుకొని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా, అండ్ ఆఫ్టర్ దట్ ఫస్ట్ స్టార్టింగ్ ఫైవ్ స్పేసెస్ ఇవ్వాలి, పారాగ్రాఫ్ స్టార్టింగ్ ఫైవ్ స్పేసెస్ ఇవ్వాలి, అండ్ ఫుల్ స్టాప్ తర్వాత టూ స్పేసెస్ ఇవ్వాలి. ఎక్కడైనా కూడా అంతే, పారాగ్రాఫ్ స్టార్టింగ్ ఫైవ్ స్పేసెస్, అండ్ మధ్యలో ఫుల్ స్టాప్స్ వస్తూ ఉంటాయి కదా, ఫుల్ స్టాప్ తర్వాత టూ స్పేసెస్. అండ్ ఇక్కడ క్రెడిట్ విత్ డిగ్నిటీ తర్వాత టూ లైన్స్ ఇస్తారు కదా స్పేస్, తర్వాత ఇక్కడ నుంచి ఫైవ్ స్పేసెస్ అండ్ ఫుల్ స్టాప్ వచ్చినప్పుడు టూ స్పేసెస్. సో ఇలా ఇక్కడ వరకు మీరు టైప్ చేయాల్సి ఉంటుంది, అండ్ ఇంగ్లీష్ హయ్యర్లో, అండ్ ఇంగ్లీష్ లోయర్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, కాకపోతే ఈ మ్యాటర్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది ఇంగ్లీష్ లోయర్లో అయితే. సో ఇంగ్లీష్ హయ్యర్లో ఎలా అంటే, ఫస్ట్ మీరు ఇక్కడ 30 వరకు టైప్ చేయండి ఫస్ట్ పేపర్లో, అండ్ సెకండ్ పేపర్లో ఇక్కడ సారీ కనిపించలేదు కదా, సరే ఇక్కడ 30 వరకు కంప్లీట్ చేయండి ఫస్ట్ పేపర్లో, అండ్ సెకండ్ పేపర్ చేంజ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నుండి ఇక్కడ వరకు సెకండ్ పేపర్లో టైప్ చేయండి. ఎందుకు అంటే మీరు మీకు ఇచ్చేది స్పీడ్ పేపర్లో 3 పేపర్స్ ఆర్ 4 పేపర్స్ ఇస్తారు ఎగ్జామ్లో, సో మీరు మాత్రం యూజ్ చేసేవి 2 పేపర్స్నే యూజ్ చేయాలి, ఎందుకంటే అక్కడ ఉండేది జస్ట్ 10 మినిట్స్ మాత్రమే. ఆ 10 మినిట్స్లో కూడా చిన్న మిస్టేక్ పోయింది అని చెప్పేసి మీరు పేపర్ చేంజ్ చేద్దాం అన్న ఆలోచనలో అయితే ఉండొద్దు, అంత టైం కూడా మనకి మొత్తానికే మోసం వస్తుంది పేపర్ చేంజ్ చేస్తే. సో ఉన్న పేపర్స్ 2 పేపర్స్నే యూజ్ చేయండి, అండ్ పేపర్ చేంజ్ చేసేటప్పుడు కూడా చాలా ఫాస్ట్గా క్విక్గా చేంజ్ చేసేలాగా చూడాలి. అండ్ ఫస్ట్ పేపర్లో 30 వరకు టైప్ చేయండి ఇక్కడ వరకు, అండ్ లాస్ట్ పారాగ్రాఫ్ వస్తుంది అంటే మీరు పేపర్ చేంజ్ చేయాల్సిందే. అలా మీరు ప్రాక్టీస్ రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకే తెలిసిపోతుంది అండ్ ఫస్ట్ పేపర్లో ఎంతవరకు మ్యాటర్ పడుతుంది, సో సెకండ్ పేపర్లో ఎంతవరకు మ్యాటర్ వస్తుంది అనేది మీకే తెలిసిపోతుంది. సమ్ టైమ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లార్జ్గా ఒకటే పారాగ్రాఫ్ ఇచ్చారు, సో ఈ ఒక్క పారాగ్రాఫ్లో 2 పారాగ్రాఫ్స్ కూడా ఇవ్వచ్చు. సో మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థమైపోతూ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మనకి టైం అవ్వకముందే పేపర్ ఇస్తారు కాబట్టి ముందే మీరు కౌంట్ చేసుకొని పెట్టుకోవాలి. సో కౌంట్ చేసుకొని మీరు ఇట్లా క్యాలిక్యులేషన్ చేసుకొని ముందే సెట్ చేసి పెట్టుకోండి, 32 వరకైనా, 30 వస్తే 30 వరకైనా ఇట్లా సెట్ చేసి పెట్టుకుంటే మీకు అక్కడ స్టార్ట్ అనగానే మీరు వెంటనే టైప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ క్రెడిట్ విత్ డిగ్నిటీ అనేది క్యాపిటల్స్లో ఉంది కదా, మీరు స్పీడ్లో ఉండి మర్చిపోయి మీరు క్యాపిటల్స్ని రిమూవ్ చేయకుండా టైప్ చేస్తే ఇవన్నీ కూడా క్యాపిటల్స్లో పడిపోతాయి, కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్యాపిటల్స్లో టైప్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్స్ని కంపల్సరీ రిమూవ్ చేసి ఫైవ్ స్పేసెస్ ఇచ్చి మీరు కాన్సన్ట్రేషన్తో టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే సమ్ టైమ్స్ మనకి హెడ్డింగ్ కూడా ఇవ్వరు ఎగ్జామ్లో, హయ్యర్లో అయితే. సో హెడ్డింగ్ ఇస్తే టైప్ చేయండి, హెడ్డింగ్ ఇవ్వకపోతే లక్కీ, హెడ్డింగ్ ఇవ్వకపోతే మనకే లక్ అనుకోవాలి, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది. హెడ్డింగ్ ఇస్తే టైప్ చేయండి, హెడ్డింగ్ ఇవ్వకపోతే అవసరం లేదు, మీరు ఇక్కడ నుంచి టైప్ చేయొచ్చు. అండ్ స్పీడ్ పేపర్లో ఎక్కువ ఎక్కడ మిస్టేక్స్ చేస్తూ ఉంటామంటే, అండ్ హెడ్డింగ్లో ఎక్కువ మిస్టేక్స్ పోతూ ఉంటాయి, ఎందుకంటే స్టార్టింగే మనకి ఎక్కువ టెన్షన్ ఉంటుంది, అక్కడే ట్రబుల్ అవుతాం కాబట్టి ఎక్కువ హెడ్డింగ్లో మిస్టేక్ పోయే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా టైప్ చేయండి. అండ్ అలాగే ఎక్కువగా రిపీటెడ్ వర్డ్స్ వస్తూ ఉంటాయి, అండ్ ఇక్కడ రిపీటెడ్ ఏజెన్సీస్ అని ఉంది, సో ఇలా ఏజెన్సీస్ అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తూ ఉంటాయి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నిన్ను పేపర్ చేంజ్ చేసేటప్పుడు కూడా ఎక్కడ ఉన్నారు, ఏ పాయింట్ దగ్గర ఉన్నారు అనేది మీకు గుర్తుండాలి, పేపర్ చేంజ్ చేశాక నేను ఎక్కడున్నాను అనేసి మీరు వెతుక్కోవద్దు. అందుకే నేను ఇక్కడ ల్యాండ్ మార్క్ అనేది చెప్పాను, కరెక్ట్గా మీరు ఇక్కడ వరకు టైప్ చేయండి, లాస్ట్ వన్ పారాగ్రాఫ్ ఉంది అనగా పేపర్ చేంజ్ చేసుకోండి అనేసి. అలా చేస్తే మాత్రం మీకు ఒక ఐడియా ఉంటుంది, ఓ ఇక్కడ ఉన్నాను నేనని చెప్పేసి ఐడియా ఉంటుంది. మీరు మధ్యలో ఎక్కడో ఉండి మీరు పేపర్ చేంజ్ చేశారనుకోండి, అప్పుడు పేపర్ చేంజ్ చేస్తే మాత్రం మీరు కన్ఫ్యూజ్ అవుతారు, పేపర్ మనం
చేంజ్ చేసే లోపు మీరు ఎక్కడున్నారో లైన్ మిస్ అవుతూ ఉంటుంది. సో కేర్ఫుల్గా ఉండండి స్పీడ్లో. అండ్ ఇప్పుడు పేపర్ని ఎలా మనం పెడదాము, ఎగ్జామ్లో స్పీడ్ పేపర్ని ఎలా సెట్ చేసుకుందాం అనేది చూపిస్తాను. సో స్పీడ్ పేపర్స్ అనేవి ఇలా ఉంటాయి, ఎగ్జామ్లో ఇచ్చే పేపర్స్. అండ్ ఈ ఫస్ట్ పేపర్, ఇది సెకండ్ పేపర్. అండ్ ఫస్ట్ పేపర్లో ఇక్కడి వరకు హెడ్డింగ్ వస్తుంది, అండ్ సెకండ్ పేపర్లో వచ్చేసి ఇక్కడ వరకు హెడ్డింగ్ వస్తుంది. ఈ సెకండ్ పేపర్ ఉంది కదా, దీన్ని రివర్స్ చేయండి. ఫస్ట్ పేపర్ని ఇలాగే పెట్టండి, ఫస్ట్ పేపర్ అండ్ సెకండ్ పేపర్. సో ఇది మనకు ముందు రావాలి కాబట్టి ఫస్ట్ పేపర్ పేపర్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూడండి. ముందు రావాలి కదా. ముందుకు వచ్చింది. సో స్పీడ్ అంతా టైప్ చేసిన తర్వాత మీరు పేపర్ని చేంజ్ చేయాలి. ఇలా తీసిన తర్వాత మళ్ళీ వెంటనే ఇలా పెట్టేయండి. అంటే స్పీడ్లో మీరు టైం వేస్ట్ చేయొద్దు. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అండ్ పేపర్ ఇలా ఉంటుంది, ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ ఇలా రివర్స్ పెట్టుకోండి, హెడ్డింగ్ వచ్చింది కిందికి పెట్టండి. అండ్ ఇది ముందుకు రావాలి కాబట్టి ఫస్ట్ మనం ఇది డౌన్ చేసి పేపర్ని ఫస్ట్ మనం తీసుకోవాలి. ఇలా వస్తుంది కదా. సో మరియు ఫస్ట్ పేపర్లో స్పీడ్ టైప్ చేసిన తర్వాత పేపర్ చేంజ్ చేసేటప్పుడు ఏం చేయాలి, తొందరగా ఇలా తీస్తారు బయటికి అండ్ వెంటనే అండ్ ఇలా సెట్ చేసుకోవాలి. ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది, అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు, పేపర్ ఎలా సెట్ చేసామనేది కన్ఫ్యూజన్ ఉండదు. అండ్ ఫాస్ట్గా రిమూవ్ చేసేసి ఫాస్ట్గా సెట్ చేసుకొని టైప్ చేయొచ్చు. అండ్ పేపర్ ఎలా అంటే మనకి ఇంత చిన్నగా అయితే రాదు పేపరు, కొంచెం వర్టికల్గా పెద్దగానే వస్తుంది. సో మీరు చూడండి, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకే తెలుస్తుంది ఒక పేపర్లో ఎంత మ్యాటర్ పడుతుంది అని చెప్పేసి, మీకే అర్థమైపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో తెలుగు స్పీడ్ పేపర్స్ అండ్ ఇంగ్లీష్ స్పీడ్ పేపర్స్ అనేవి నా దగ్గర కొన్ని ఉన్నాయి. అండ్ నేను ఇన్స్టిట్యూట్ నుంచి జిరాక్స్ తీసుకున్న పేపర్స్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్లో కూడా ఉంటాయి ఆల్మోస్ట్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎగ్జామ్కి కండక్ట్ చేసిన స్టూడెంట్ పేపర్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఒకవేళ స్పీడ్ పేపర్స్ కావాలి అనుకుంటే నాకు కామెంట్స్లో మెయిల్ పెట్టండి, నేను మీకు స్పీడ్ పేపర్స్ పంపిస్తాను మెయిల్కి. అండ్ ఇంకొకటి వచ్చేసి, అండ్ ఒక చిన్న క్లారిఫై చేయాలి ఏంటి అంటే, ఇక్కడ ఉన్న బటన్స్ ఉన్నాయి కదా, ఇవి లిటిల్ ఫింగర్ తోటి పట్టుకోవాలని చెప్పాను కదా. అండ్ లిటిల్ ఫింగర్తోనే పట్టుకోవాలని ఏమీ లేదు. అండ్ మీ కంఫర్ట్ని బట్టి మీరు యూజ్ చేయొచ్చు. నేను సమ్టైమ్స్ రింగ్ ఫింగర్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు లిటిల్ ఫింగరే అంటే పెయిన్ వస్తూ ఉంటుంది కదా అలవాటు లేనప్పుడు. సో మీరు రింగ్ ఫింగర్ని కూడా మీ కంఫర్ట్ని బట్టి మీరు యూజ్ చేయండి. అండ్ తెలుగులో వచ్చేసి ఈ బటన్ యూజ్ అవ్వదు అని చెప్పాను, కానీ యూజ్ అవుతుంది, సెకండ్ పేపర్లో యూజ్ అవుతుంది. మనకి లైన్స్ డ్రా చేసేటప్పుడు మీకు యూజ్ అవుతూ ఉంటుంది అది, ఆ బటన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది హాఫ్ స్పేస్, ఇది వన్ స్పేస్ అన్నట్టు మనం వన్ స్పేస్ ఇస్తూ ఉంటాం. సో హాఫ్ స్పేస్ వెనక్కి వెళ్ళాలి అంటే ఇది హాఫ్ స్పేస్ వెనక్కి వెళ్ళడం, మళ్ళీ ఇంకొక హాఫ్ స్పేస్ వెనక్కి వెళ్తే మళ్ళీ వన్ స్పేస్ వెనక్కి వెళ్ళినట్టు, హాఫ్ హాఫ్ వన్ కదా, ఇది వన్ స్పేస్ హాఫ్ స్పేస్ వెనక్కి. సో ఇది మీకు హా లెటర్ గురించి చెప్పేటప్పుడు వన్ స్పేస్ అని చెప్పాను, వన్ స్పేస్ కాదు హాఫ్ స్పేస్. అండ్ అండ్
అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా మనం ముందుకి అంటాము, ఇట్లా ఒక్కొక్క పాయింట్ ముందుకి వెనక్కి జరుపుతూ ఉంటాం కదా. దీన్ని ఏమంటారు, ఒక పాయింట్ ముందుకు జరిపితే దాన్ని హాఫ్ స్పేస్ అంటారు, అండ్ ఇంకొక పాయింట్ వెనక్కి జరిపిన హాఫ్ స్పేస్ అనే అంటారు, అండ్ టూ పాయింట్స్ ముందుకు జరిపితే వన్ స్పేస్ అంటారు. ఇది ఎప్పుడు కూడా సెకండ్ పేపర్లో యూజ్ అవుతుంది, అంటే తెలిసి ఉండాలి కదా అని చెప్పేసి చెప్తున్నాను. అండ్ అంతే అండి. అండ్ నెక్స్ట్ తెలుగు పేపర్ గురించి చెప్తాను. ఆల్మోస్ట్ ఇంగ్లీష్ లాగే ఉంటుంది స్పీడ్ పేపర్ తెలుగు, చిన్న చిన్న ఉంటాయి. అదేంటి అంటే మనకి హెడ్డింగ్లో వచ్చేసి కౌంట్ చేయాలి కదా, హెడ్డింగ్ని కౌంట్ చేసేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది తెలుగులో. అండ్ ఇది వచ్చేసి తెలుగు స్పీడ్ పేపర్, తెలుగు హయ్యర్ స్పీడ్ పేపర్ అండి. అండ్ వచ్చేసి ఇక్కడ హెడ్డింగ్ ఉంది, హెడ్డింగ్ కింద లైన్ ఉంది, భారత ప్రథమ సామాజిక తత్వవేత్త. అండ్ సేమ్ ఈ హెడ్డింగ్ని మనం ఎడి నుంచి లెస్ చేయాలి, లెస్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని బయట చేయాలి. బయట చేసిన తర్వాత మనకి 30 వస్తుందా, 32 వస్తుందా, ఎంత వస్తుంది, 34 వస్తుందా, దాన్ని బట్టి మనం స్కేల్ దగ్గర 34 అడ్జస్ట్ చేసుకొని మనం అక్కడ నుంచి టైప్ చేయాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఇంతకుముందే చెప్పాను కదా అండి ఆల్రెడీ. అండ్ ఇక్కడ స్టార్టింగ్ పారాగ్రాఫ్ 5 స్పేసెస్ ఇవ్వాలి, అండ్ ఇక్కడ ఫుల్ స్టాప్ వచ్చిన తర్వాత 2 స్పేసెస్ ఇవ్వాలి. అండ్ ఎక్కడైనా కూడా ఇక్కడ మనం సెంటెన్స్ కంప్లీట్ అయిపోయాక డైరెక్ట్ ఫుల్ స్టాప్ ఇవ్వద్దు. తెలుగులో అయితే 1 స్పేస్ ఇచ్చిన తర్వాత ఫుల్ స్టాప్ ఇవ్వండి, సెంటెన్స్ కంప్లీట్ అయ్యాక 1 స్పేస్ ఇచ్చిన తర్వాత ఫుల్ స్టాప్ ఇవ్వండి అలా. అండ్ మోస్ట్ ఇక్కడ అక్కడ వరకు ఉంది. అండ్ ఎగ్జామ్లో ఎలా అంటే మనకి తెలుగు 1 పేపర్లోనే మనకి సరిపోతుంది, సెకండ్ పేపర్ని చేంజ్ చేసే ఛాన్స్ కూడా రాదు, ఆల్మోస్ట్ ఫస్ట్ పేపర్లోనే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు అన్న ప్రాబ్లం ఉంటుందో ఏంటో అనేసి అనిపిస్తే మాత్రం లాస్ట్ పారాగ్రాఫ్ ఉంది అనగా పేపర్ చేంజ్ చేసేయచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ మనం కౌంట్ చేసి చూద్దాం ఎలా కౌంట్ చేయాలనేది. అండ్ ఇక్కడ భారత ప్రప్రథమ సామాజిక తత్వవేత్త అని ఉంది. సో దీన్ని ఎలా కౌంట్ చేయాలి అంటే ఫస్ట్ ఇది 1 కౌంట్ చేయాలి, ఇది హాఫ్ స్పేస్ 1 హాఫ్ స్పేస్ 1 హాఫ్ 1 హాఫ్ 1 హాఫ్ మళ్ళీ హాఫ్ 1 1 1 1 హాఫ్ 1 1 ఇలా రాయాలి. సో ఇలా కౌంట్ చేయాలన్నట్టు. ఎలా అంటే మనకి ఇక్కడ నుంచి 1 ఈ సైడ్స్కి పడే మనకి ఒత్తులు ఉన్నాయి కదా, బా రావొత్తు అండ్ మాకు కొమ్ము అండ్ ఇక్కడ మా తర్వాత ఇది హాఫ్ స్పేస్ ఇది హాఫ్ స్పేస్ ఇలా కౌంట్ చేయాలంటే ఇలా ఇది 1 కిందకి వస్తుంది ఇది హాఫ్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఎలా కౌంట్ చేయాలి అంటే 1 1 1/2 2 2 1/2 3 1/2 4 4 1/2 5 6 ఇలా కౌంట్ చేయాల్సి వస్తుంది. సో ఇలా కౌంట్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఈజీ వేలో చెప్తాను ఎలా కౌంట్ చేయాలనేది. ఈ లెటర్స్ ఈ సెంటెన్స్ని ఎలా కౌంట్ చేయాలనేది చెప్తాను. అండ్ ఇదంతా కూడా 1 అనుకోండి, సపోజ్ 1 2 3 4 ఇది స్పేస్ అన్నట్టు, 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ఇక్కడ పైన కింద వచ్చేవి మీరు కౌంట్ చేయాల్సిన అవసరం ఉండదు, హాఫ్ స్పేస్లా కౌంట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ సైడ్స్కి పడేవి మాత్రమే మీరు హాఫ్ లాగా కౌంట్ చేయాలి. ఇక్కడ పైన వచ్చింది కింద వచ్చింది హాఫ్ లాగా కౌంట్ చేయకూడదు, ఓన్లీ సైడ్స్కి వచ్చిన ఒత్తులు మాత్రమే మీరు హాఫ్ లాగా కౌంట్ చేయాలి. అండ్ చెప్పాను కదా ఎంత వచ్చింది, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 18 వచ్చింది. సో
నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ. సో మనకి ఇక్కడ లెటర్స్ అన్నీ కూడా 22 వచ్చాయి. ఈ సెంటెన్స్ మొత్తం 22 లెటర్స్ ఉన్నాయి. సో 22 అంటే మనకి ఏంటి, పేపర్ అనేది 80 సెంటీమీటర్స్ ఉంటుంది అనుకున్నాం. సో 22ను లెస్ చేస్తే ఎంత వచ్చింది, 8. ఇక్కడ 7 7 టు 5 5, ఇక్కడ 58 వచ్చింది. సో మీరు 58ని బై 2 చేయాలి. 2 2 ఫోర్, 2 9 29. సో 29 దగ్గర మీరు స్కేల్ అడ్జస్ట్ చేసుకొని ఇదంతా టైప్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు స్కేల్ ఎలా అడ్జస్ట్ చేయాలనేది ఇంగ్లీష్ పేపర్లో చెప్పాను కదా, సేమ్ అలాగే స్కేల్ అడ్జస్ట్ చేసుకొని మీరు అక్కడి నుంచి టైప్ చేయాల్సి ఉంటుంది. ఏం లేదండి, ఇదొక్కటి మీకు అర్థమైపోతే తెలుగు సెకండ్ పేపర్ అంతా కూడా అర్థమైపోతుంది. ఇలాగే ఉంటుంది కౌంట్ చేయడం తెలుగులో. అండ్ ఇంగ్లీష్లో లాగా మనం 1 లెటర్ వస్తే 1 లాగా కౌంట్ చేయము. అండ్ వీటికి వత్తులు కూడా ఉంటాయి కాబట్టి మనకు వచ్చే వత్తులని సైడ్స్కి పడుతూ ఉంటాయి కాబట్టి వాటిని హాఫ్ లాగా కౌంట్ చేయాలి. సో ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి ఈ పార్ట్ని. అండ్ సో ఫ్రెండ్స్, ఇది హెడ్డింగ్ అనేది ఎలా కౌంట్ చేయాలనేది తెలుసుకున్నాం కదా. అండ్ హెడ్డింగ్ కింద వచ్చేసి లైన్ ఉంది, ఇది ఎలా టైప్ చేయాలి అనేది ఒకసారి మీకు చూపిస్తాను. అండ్ ఒకసారి చూడండి, ఇంతకుముందు కౌంట్ చేసినప్పుడు 29 వచ్చింది కదా, 29 దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ 29 ఉంది ఎగ్జాక్ట్, ఇక్కడ మిడిల్ సెంటర్ నుంచి 29. ఇలా ఇలా టైప్ చేసిన తర్వాత ఇది 1లో పెట్టుకోండి. 1లో పెట్టేసి ఇది ఇలా మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత 1 స్పేస్లో ఉంది. సో మనకి ఈ లైన్ అనేది హాఫ్ స్పేస్లో రావాలి. అంటే ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవాలి, కొంచెం ఇటు సైడ్ అనాలి. ఒక పాయింట్ ఇట్లా వెనుక కంటే ఏంటి హాఫ్ స్పేస్ అని చెప్పాను కదా. సో ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఉంది కదా ఈ బటన్, దీన్ని మీరు కిందికి అనేసి ఇక్కడ 6 దగ్గర మార్క్ ఉంది ఒకటి, సో ఇలా చేయాలి. భారత ప్రప్రథమ సామాజిక తత్వవేత్త, దాని కింద లైన్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇదంతా ఇలా టైప్ చేయాల్సి ఉంటుంది మెషిన్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ. అండ్ మీరు స్పీడ్ టైప్ చేసేటప్పుడు కూడా మీరు ఇక్కడ 0 దగ్గర పెడతారు, ఇక్కడ ఉంది తెలుగుకి ఇక్కడ ఉంది 0. 0 దగ్గర నుంచి 80 వరకు వస్తుంది. అండ్ మీరు వెనకాల సైడ్ మీరు సెట్ చేసుకుంటారు కదా, 10 దగ్గర అండ్ 70 దగ్గర సెట్టింగ్ చేసుకుంటారు కాబట్టి మీరు పేపర్ అనేది స్టార్టింగ్ మీకు 10 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీకు 10 నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 5 స్పేసెస్ ఇచ్చి స్పీడ్ని టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, మీకు ఒక 2 వర్డ్స్ గురించి చెప్పాలి. మీకు సహాయాలను హార్థిక హా అనేది ఎలా టైప్ చేయాలో చెప్పాను కదా. సా హా టైప్ చేసిన తర్వాత వెంటనే యా అనేది టైప్ చేయొద్దు. ఎందుకు అంటే మీకు సపోజ్ చెప్పాలి అంటే టైం ఎక్కువ పడుతుందేమో. అండ్ మామూలుగా అయితే చెప్తాను, టైప్ చేయాలి అంటే వీడియో లెంత్ ఎక్కువగా అయిపోతుంది. అండ్ సా తర్వాత హా టైప్ చేస్తారు. టైప్ చేసిన తర్వాత ఇక్కడ హాఫ్ స్పేస్ ఉంది కదా, హా తర్వాత హాఫ్ స్పేస్లా వెనక్కి అనండి. వెనక్కి అన్న తర్వాత యాను టైప్ చేయండి, తర్వాత ఈ లాను సహాయాలను.
హా తర్వాత ఇలాంటి హా ఎక్కడ వచ్చినా కూడా తర్వాత వచ్చే లెటర్ని టైప్ చేయాలి అంటే వన్ స్పేస్ వెనక్కి వెళ్ళండి. వన్ స్పేస్ వెనక్కి వెళ్ళిన తర్వాత తర్వాత వచ్చే లెటర్స్ని టైప్ చేయండి. అలా టైప్ చేసినప్పుడే కరెక్ట్గా వస్తుంది. మీరు వన్ స్పేస్ వెనక్కి వెళ్లకుండా యాను టైప్ చేశారనుకోండి, మీకు మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది. సహాకు మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది. సహా తర్వాత యాకు మధ్యలో ఇక్కడ గ్యాప్ వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ ఇక్కడ పూలే అని ఉంది. ఇక్కడ పూలే అంటే మీరు వచ్చేసి ఎలా యూజ్ చేస్తారు పాని. సో పూలే అనే లెటర్ని మీకు టైప్ చేయడం ఎలా అంటే, ఫస్ట్ పేపర్ పెట్టి చెప్పాల్సిందే ఇది, లేకపోతే మీకు అర్థం కాదు. అండ్ ఇక్కడ పా అనే లెటర్ ఉంది కదా, ఇక్కడ ఒత్తు ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి కొమ్ము ఉంది. లే ఇలా టైప్ చేస్తే తప్పు అవుతుంది. ఎలా టైప్ చేయాలి అంటే పా ఇక్కడ ఉంది, అండ్ ఇక్కడ ఒక లెటర్ ఉంది చూసారు కదా. మామూలుగా వేరే వేరే ఫింగర్తో టైప్ చేస్తున్నా మీకు అర్థం కావడానికి. ఇలా కరెక్ట్. ఈ పా తర్వాత ఇక్కడ ఉన్న లెటర్ని మీరు టైప్ చేయండి. చేస్తే కరెక్ట్గా మీకు పూ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, సెకండ్ టైప్ చేసింది, ఫస్ట్ టైప్ చేసింది. ఫస్ట్ ఇది రాంగ్, ఇది కరెక్ట్. అండ్ ఫ్రెండ్స్ లాస్ట్గా ఫైనల్గా ఒకటి చెప్పేసి క్లోజ్ చేసేస్తాను వీడియో. అండ్ ఏంటి అంటే మనకి ఎగ్జామ్లో మనకి ఫస్ట్ సెకండ్ పేపర్ ఇస్తారు. సో మనం 1 అవర్ మొత్తం సెకండ్ పేపర్నే టైప్ చేస్తాం. అప్పుడు కొన్ని చేంజెస్ వస్తాయి మిషన్లో, ఆ తర్వాత ఎలా సెట్ చేసుకోవాలనేది చెప్తాను. అండ్ ఫస్ట్ ఈ టాప్ను ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేశాక ఏంటి అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనకి రిబ్బన్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ మనం టైప్ చేస్తూ ఉన్నప్పుడల్లా రిబ్బన్ అంతా మూవ్ అయిపోయి మనకి ఇటు సైడ్ వస్తుంది. సో మనకి నెక్స్ట్ స్పీడ్ పేపర్ 20 మినిట్స్ గ్యాప్ ఉంటుందని చెప్పాను. అప్పుడు మీరేం చేయాలి, ఇక్కడ ఉంది కదా పిన్ను, ఈ పిన్నుని ఇటు అనండి సైడ్కి. అన్నాక ఈ రిబ్బన్ అంతా కూడా మీరు ఇటు సైడ్ తెచ్చుకునే ప్రయత్నం చేయాలి, రైట్ సైడ్ తీసుకుని రావాలి. అండ్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా రిబ్బన్ ఎక్కడ ఉంది, ఇటు సైడ్ ఉందా ఇటు సైడ్ ఉందా చూసుకొని మీరు రిబ్బన్ని కూడా మీరు మూవ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత పిన్నుని ఇటు సైడ్ అనండి, అప్పుడు టైప్ చేయొచ్చు. ఇప్పుడు టైప్ చేయొచ్చు. ఎందుకంటే మీకు స్పీడ్లో ఉన్నప్పుడు ప్రాబ్లం అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. రిబ్బన్ ఒకవేళ స్పీడ్లో ఉన్నప్పుడు ఇటు కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మీరు సెట్ చేసుకోకపోతే కంప్లీట్ అయిపోతే ఆ తర్వాత కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు సెకండ్ పేపర్ టైప్ చేసిన తర్వాత మీరు పిన్నుని ఇటు సైడ్ అనేసి ఇక్కడ టోటల్గా రిబ్బన్ అంతా ఇటు వస్తుంది కదా, అప్పుడు మీరు రిబ్బన్ని మొత్తం రైట్ సైడ్ తీసుకొని వచ్చేసి పిన్నుని ఇట్లా అనేసి రెడీ చేసి పెట్టుకోండి మిషన్ని. అన్నీ చూసుకొని రెడీగా ఉంటే సరిపోతుంది. అండ్ పక్కన వాళ్ళ గురించి ఆలోచించకండి, ఎందుకంటే మనం సెట్ చేసుకుంటుంటే మనల్ని చూసి ఇంకొకరు సెట్ చేసుకుంటారు అంతేకాని, ఎవరో చూస్తారు ఏమనుకుంటారో ఏంటి ఇలాంటివన్నీ పట్టింపులు ఉండద్దు. అండ్ మన స్ట్రాటజీ మనకు ఉండాలి. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.